అంతా మనం బస్సులో ప్రయాణం చేసి అప్పర్ కాఫర్ డ్యామ్ మీద ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఐ విల్ షో సమ్ నాడు నేడు. ప్లీజ్ సీ, ఇదిగోండి, దిస్ ఈజ్ లోయర్ కాఫర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇది ఇలా గ్యాప్లు వేశారు, ఇది కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చూడండి ఎలా చేసామా, మేము సర్వనాశనం చేసామా, ఆయన సర్వనాశనం చేశాడా చూడండి అని అనుకుంటా ఉన్నాను. ఇది కవర్స్ పొట్ల పడిపోయింది, ఇవన్నీ అగాధాలు, ఇవన్నీ పోర్చాల్సిన పరిస్థితి. ఇదిగో ఇది ఇది కూర్చోండి, ఇసి పోతే అటు హీటింగ్ కాదు, వైబ్రో కాంపాక్షన్ చేయాలా. నేను చూపించాడు ఆయన ఎక్కడ వస్తున్నా, ఇది తొందరగా పూజ చేసేసి ఇది తొందరగా పూజ చేసేయాలంట. ఎందుకు పూజ చేస్తారు, ఎట్లా పూజ చేస్తారు, పైన ఆర్ఎన్ఆర్ కంప్లీట్ కాకోకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా పూజ చేసేయాలంట. అసలు చేసిన తప్పిదం ఏమిటంటే, ఇది నది డైవర్షన్ పూర్తి కాకోకుండా, లోయర్ అప్పర్ కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటమే ఒక చరిత్రాత్మక తప్పిదం. అదే శని వెళ్ళే ఎంత ఆడుతుంది వాళ్ళ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ తప్పిదమే ఈ ప్రాజెక్ట్కి శనిలాగా పట్టుకుని దాన్ని మేము రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాము. ఇది ఇప్పుడు మనం వెళ్ళినటువంటి జరగకూడదు. అయితే ఈ గైడ్ బండ్ పొంగటం వల్ల తీవ్రమైనటువంటి నష్టం ఏమీ లేదు, దాన్ని విక్యాన్ రిపేర్ ఎందుకు ఉంది ఏమిటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీనికి మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఒక కమిటీని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ జలశక్తి. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చి వీటిని పరిశీలించి వెళ్ళింది. పరిశీలించి వెళ్ళిన తర్వాత ఎందుకు కుంగింది, అది కాంట్రాక్టర్ యొక్క తప్పిదమా, డిజైన్ తప్పిదమా, లేక కింద ఉన్నటువంటి భాగంలో ఏమైనా సత్తు దగ్గర కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమైనా ప్రాబ్లం, భూమిలో ఉన్న ప్రాబ్లం వల్ల పోయిందా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆలోచన చేసి మళ్ళా గైడ్ బండ్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే, గైడ్ బండ్ ఎందుకు పెట్టారంటే అటు నుంచి వాటర్ వచ్చి, ఇటు నుంచి వాటర్ వచ్చి ఇక్కడ సుడిగుండంలాగా ఏర్పడి ఈ స్పిరిట్ ఛానల్కి ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఒరిజినల్ డిజైన్లో లేకపోయినా తరువాత దీన్ని మోడల్ స్టడీ చేసి ఆ తర్వాత ఈ గైడ్ బండ్ వేస్తే బాగుంటుందని సూచించడం దరిమిళ ఈ గైడ్ బండ్కి పర్మిషన్ ఇవ్వటం, కాంట్రాక్ట్ పిలవటం వేయటం జరిగింది. అది కొంత ఎక్కడ తప్పిదం జరిగిందో దాని మీద విచారణ చేస్తున్నాం, ఆ తప్పిదాన్ని సరి చేస్తాం, తప్పిదానికి బాధ్యులైన వారి మీద యాక్షన్ తీసుకుంటాం. అసంపూర్తిగా వదిలివేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నాం. ఇది ఇది కూడా పూర్తి కాల, ఈ పక్కన గ్యాప్ ఉంది, ఈ కప్పన గ్యాప్ ఉంది, ఈ రెండు వైపుల నుంచి నీరు వెళ్ళే అవకాశం ఉన్న దశలో వదిలేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా హయాంలో ఈ కాఫర్ గ్యాప్ని ఈ లెవెల్కి పెంచి టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఇది మధ్యలో వర్కింగ్ ప్లేస్ అన్నమాట. దీనికి దిగువ భాగంలో ఉన్నటువంటి లోయర్ కాఫర్ డ్యామ్ మళ్ళీ చూపిస్తారు. ఇది వాళ్ళు అసంపూర్తిగా వదిలివేసినటువంటి అప్పర్ కాఫర్ డ్యామ్. ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ని పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ అవ్వాలి. నది డైవర్షన్ కంప్లీట్ అవ్వటం అంటే స్పిరిట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ ప్లస్ పైలట్ ఛానల్, స్పిల్ వే కంప్లీట్ అయితేనే నది డైవర్షన్ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని ఇలా క్లోజ్ చేస్తామో మొత్తం వాటర్ అంతా ఆ డైవర్ట్ చేసిన నది గుండా వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దాకా వేసి చేతులు ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ ఛానల్ లేదు కాబట్టి ఇది మూసేయడానికి వీల్లేదు. అంటే ఏం చేయాలి, ముందు అది కంప్లీట్ చేసి తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలి. దీన్ని స్టార్ట్ ఆర్ఎన్ఆర్ కూడా కంప్లీట్ చేయలేదు పైన. ఇదైతే 54 గ్రామాలు మునిగిపోతాయి. ఇది సగం వేసి ఆ లోయర్ కాఫర్ డ్యామ్ వేసి ఈ మధ్యలో మునిగిపోయిందిలే, ఈ మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళు మాత్రం వేస్తే 400 కోట్లు పెట్టి అది చేసింది చరిత్రాత్మకమైన తప్పిదం. దీన్నే నేను అనేక సందర్భాలు చెబుతాను. ఇది మేము కంప్లీట్ చేసినటువంటి సందర్భం. అది ఇది ఇదిగో చూడండి, ఇది కూడా ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇగో ఇవి ఇవన్నీ గ్యాప్స్ అన్ని కూడా చూడండి ఎంత ఎంత స్పీడ్ ఎక్కడ ఎంత దూకుతా వెళ్తుందో చూసారా. ఈ దూకుతా వెళ్ళడం వల్లనే, ఉధృతం వల్లనే అక్కడ పెద్ద పెద్ద అగాధాలు, స్కవర్స్ పడిపోయాయి. అది పూడ్చడానికే 2,002 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్. దీని కింద భాగంలోనే డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. ఇది 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 ఈ డయాఫ్రమ్ వాల్, ఇది డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాల్. ఇదిగో ఇది లోయర్ కాఫర్ డ్యామ్, ఇది అప్పర్ కాఫర్ డ్యామ్.
ఇది లోయర్ కాఫర్ డ్యామ్ వాళ్ళు అసంపూర్తిగా వదిలేయటం వల్ల ఈ ఈ ఉధృతి ఉంది. ఈ ఉధృతి వలన ఇలా జరిగింది. ఇగో ఇది కూడా ఎన్హెచ్పిసి వాళ్ళు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. డయాఫ్రమ్ వాళ్ళని టెస్ట్ చేసి దెబ్బతిందా లేదా అనే దాని మీద చేస్తున్నారు. దెబ్బతిన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. ఇదిగో ఈ భాగాల్లో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయిందని అన్నారు. దీన్ని రిపేర్ చేయాలా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ గా వేయాలనేది చర్చ జరుగుతూ ఉంది. దట్ విల్ బి డిసిషన్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ కలిపి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇది కాఫర్ డ్యాములు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి. ఏదో చిన్న గ్యాప్లు ఉన్నాయి, అది పూర్తి చేయలేకపోయారు వీళ్ళంటారు. చిన్న గ్యాప్లు ఉన్నాయి, మీరు చూసారు కదా ఫోటోలు వెనక్కడ ఉన్నాయి. కాఫర్ డ్యాముల హైటే పెరగల, రెండు కాఫర్ డ్యాములు, నది డైవర్షన్ కంప్లీట్ కాల, స్పిల్వే కంప్లీట్ కాల, గేట్లు పెట్టలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడేస్తే ఎలా చెప్పాలి? నాకు అర్థం కాలేదు. ఒకటి రెండు సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజలకు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నిజం అనుకుంటారు. మాకు ఎవరు అనుకోరు, కాస్త తెలివిగా ఆలోచిస్తే ఎవరు అనుకోరు. నది డైవర్షన్ కాకోకుండానే కాఫర్ డ్యాములు వేసేసారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నది డైవర్షన్ కాకుండా కాఫర్ డ్యాములు వేస్తే నదిలో వచ్చి రావాల్సిన నీరు రాకపోతే కాఫర్ డ్యాములు క్లోజ్ అయితే వెనక ఉన్నటువంటివన్నీ మునిగిపోతాయి. 54 గ్రామాలు కాబట్టి మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయొద్దు, ముందు స్పిల్వే కంప్లీట్ చేయండి, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయండి, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయండి అంటే ఆపేసి వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది ఏమిటి? మా టైంలో వచ్చిన వరదలే, 19-20 వచ్చిన వరదలే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అప్పటికి మేమే అధికారంలో ఉన్నాం, మా చేతిలోనే ప్రాజెక్టు ఉన్నది. వాస్తవమే కాఫర్ డ్యాములు ఎలా పూర్తి చేస్తాం? నువ్వు వదిలేసి కాఫర్ డ్యాములను పూర్తి చేయమంట, ఎలా పూర్తి చేస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, పైలట్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయితే పూర్తి చేస్తాం. ఈ కంప్లీట్ కాలేదే, R&R కంప్లీట్ కాలేదే 54 గ్రామాలకి. R&R కంప్లీట్ చేసుకోవాలి, వీటన్నింటినీ తవ్వాలి, తవ్విన తర్వాత అప్పుడే క్లోజ్ చేస్తాం. అదే చేసాం. ఇప్పుడు